ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుగన్న పచ్చని తెలంగాణ సాకారం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల ఎంపీపీ ఉపేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతేకాక మొక్కలను సంరక్షించినట్లయితే రేపటి భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించిన వారవుతారన్నారు. ఇబ్రహీంపట్నం ముత్తన్న నిర్వహిస్తున్న నర్సరీని ఆయన సందర్శించి పలు సూచనలు చేశారు. అనంతరం రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద స్థానిక గౌడ సంఘ సభ్యులు ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుల్ల రాజేశ్వర్, ఉప సర్పంచ్ సున్నపు గంగయ్యలను సాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తుపాకుల శ్రీనివాస్ గౌడ్, ఎట్టెం మలేష్, వెంకటేష్, నర్సయ్య, గౌడ సంఘ సభ్యులు కోల రమేష్ గౌడ్, హరీష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శివా గౌడ్, రంజిత్ గౌడ్, మురళీ గౌడ్, గోవింద్ గౌడ్, రమేష్ గౌడ్ పాల్గొన్నారు. ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా సమస్య ఉంటే నాతో అయినంత వరకు సాధ్యమైనంత వరకు కంపల్సరిగా చేస్తానని మాటిస్తున్నా. మనం గెలిపించారు ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపించారు. అదేవిధంగా సహాయక మీ సహాయ సహకారాలు కూడా మాకు ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు చేస్తాను.